రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు। మధిర టీవీఎం పాఠశాలలో జరిగిన యూటిఎఫ్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగునందున దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు। విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు లేకపోతే విద్యా బోధన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు। ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుద్ధం అస్తవ్యస్తంగా ఉందని పాఠశాలల పరిశుద్ధ నిర్వహణ బాధ్యత స్థానికంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు అప్పగించడం వల్ల ఆశించిన స్థాయిలో పాఠశాలల్లో పరిశుద్ధం మెరుగుపరచడం లేదన్నారు। ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుద్ధం మెరుగుపరిచేందుకు ప్రతి పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు। యూటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు చావా దుర్గా భవాని మాట్లాడుతూ జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ తక్షణమే సర్వీస్ నిబంధనలు రూపొందించి అన్ని స్థాయిలో పదోన్నతులు బదిలీలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు। సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి రావిరాల లక్ష్మణరావు సీనియర్ నాయకులు తాళ్ళు రాంజనేయులు నాగూర్వలి కస్తూరిబై జీబీఎంఎస్ రాణి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు। జెపిఎస్ఎస్ మడిపల్లి పాఠశాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా రిటైర్ అయినటువంటి శ్రీమతి పద్మసుజాత గారిని వేదిక మీదకు రావాల్సిందిగా దాన్ని ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతాను। వెలిగండి పద్మ రిటైర్ అయ్యారు ఆంజనేయ రాయసాగర్ ముందుకు సార్ పొలగం శ్రీనివాస గారు పొలనరసరావు గారు కొంచెం ముందుకు సార్ సీనియర్ నాయకులుగా ఉన్నారు రండి సార్ ఆంజనేయ గారు థాంక్ యూ మేడం అలాగే మధిర ప్రాంతంలో టిఎస్యుటి అభివృద్ధి బలమైనటువంటి సంఘంగా నిర్మించడంలో ఆంజనేయ గారు ప్రధాన డిమాండ్ చేస్తున్నా మీరు వచ్చే బడ్జెట్ లోనైనా 10% కేటాయించండి। 10% అంటే మన బడ్జెట్ 32 లక్షల కోట్లు అంటే 3,20,000 కోట్లు కేటాయించాలి కానీ మన కేటాయించింది ఏంటంటే 99,000 కోట్లే లక్షకు లోపే కాబట్టి మీరు విధాన పత్ర ఆమోదించి నూతన విద్యా విధానం అంటున్నారు కాబట్టి ఆ ప్రకారం బడ్జెట్ లో కేటాయింపు చేయండి। ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలు అంతర్భాగం చేయండి। తరగతికో గది తరగతికో టీచర్ ఉండే రకంగా మీరు నిధులు ఇవ్వండి। రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదా అని చెప్పి మీరు కొరడా విసరండి అప్పుడు మేము అభినందిస్తాం అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటాం నిజమైన విద్యా విధాన పత్రం విడుదల చేస్తారని చెప్తాం। అలా కాకుండా కాగితాల మీద ప్రవేత్రంగాని వందబాడే అనుకూలమైన విధానం సరైనది కావు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం। మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం అంటుంది 24 గంటల కరెంట్ అని నేను జోక్గా మండలం మాట్లాడితే ప్రణా 24/7 అనకండి మంత్రులు మీరు అనకండి 24/7 గంటలు ఇవ్వాలనుకున్నాం కానీ అప్పుడప్పుడు కట్ అయిద్దని చెప్పండి అని నేను గత సమావేశాల్లో మాట్లాడినట్టు చెప్పాను కానీ ఇప్పుడు మీరందరూ పత్రికల్లో చూస్తుంటారు బొగ్గు కొరత వచ్చింది భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఏదో వర్షాలు బాగా పడ్డప్పుడు కొంత జల విద్యుత్ ఉంటుంది కానీ ఇక మనకు డిసెంబర్ వచ్చిందంటే మళ్ళీ జూన్ జూలై దాక వర్షాలు పడకపోతే సంవత్సరం మొత్తం కూడా థర్మల్ విద్యుత్ మీదనే ఆధారపడతాం అత్యధికం బొగ్గు మీదనే ఆధారపడతాం కానీ దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వచ్చింది 20 రోజుల నిల్వలు ఉండాలి కానీ 4 రోజులకు కూడా సరిపోవని మీరు పత్రికల్లో చూస్తుంటారు। ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన పర నిర్ణయాల వల్ల బొగ్గు కొరత కృత్రిమంగా సృష్టించబడ్డది ఇంకోటి కూడా చదివింటారు 60 రూపాయలున్న బొగ్గు టన్ను ధర $60 ఉన్న బొగ్గు టన్ను ధర $200 చేరిందండి ఎందుకు చేరింది ఈ దేశంలో ఇక కేంద్ర ప్రభుత్వం లేదా మన ప్రధాని మోదీకి అయితే 130 కోట్ల మంది జనం కనిపిస్తున్నట్టు నాకు కనిపిస్తాయి ఏమైనా వారికి ఇద్దరే కనిపిస్తున్నట్టుంది వారెవరంటే అంబానీ ఆదానీలు మాత్రమే ఆ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే అనేక సందర్భాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎందుకు బొగ్గు కొరత సృష్టించారంటే మీరు గతంలో చదివి ఉంటారు అదేదో మాకు కాళ్ళల్లో అడ్డం పడుతున్నారు అనే రకంగా భావిస్తున్న స్థితి ఉంది అది చిన్న పోరాటం కాదు
వాళ్ళు చేస్తున్న పోరాటం రైతుల కొరకు మాత్రమే కాదు ఎందుకంటే వ్యాపార చట్టాలు మూడు పూర్తిగా గనుక అమలైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలా నష్టాలు వస్తాయి ఏంటి ఆ నష్టాలు అంటే ఈ రోజు మనం మామూలుగా తిండి తినడానికి తిండి కనీస అవసరాలకు మన సంపాదించే సంపాదనలో సగం కూడా అవసరం లేదు ఎందుకంటే ఒకనాడు ప్రాథమిక అవసరాలు కానివి ఈనాడు ప్రాథమిక అవసరాలైనవి ఒక మనిషి దగ్గర 50 రూపాయలు గనుక ఉంది తన సెల్ ఫోన్ లో ఛార్జ్ లేకుంటే అమౌంట్ లేకపోతే ఫోన్ చేసే అవకాశం లేకపోతే ఉదయం నుంచి తినకున్న మధ్యాహ్నం ఒకటైనా ముందు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాడు తప్ప తిండి మాత్రం తినరు అంటే ఈ రోజు తిండి కంటే కూడా ముఖ్యంగా సెల్ రీఛార్జ్ కనిపిస్తుంది మన కళ్ళ ముందు అంటే అది కూడా ప్రాథమిక అత్యధిక ప్రాథమిక అవసరం కాబట్టి మనకు వచ్చే సంపాదనలో ప్రాథమిక అవసరాలు పెరుగుతూ పోతున్నాయి ప్రాథమిక అవసరాల సంఖ్య పెరుగుతుంది కానీ వ్యాపార చట్టాలే అమలైతే మళ్ళీ నాకు బాగా గుర్తు నేను 1971 66 లో 1వ తరగతి చదువుకున్నా 71 లో 6వ తరగతికి వచ్చినా 76 లో 10th రాశాను నాకు చదువు చెప్పిన టీచర్లు ఇప్పటి కళ్ళల్లో మెదులుతుంటారు మొన్న మేము కొంతమంది కలుసుకున్నాం కొంతమంది అమరులయ్యారు వారానాడు తమ జీతాలతోనే బియ్యం ఉప్పులు పప్పులు కొనుక్కునేందుకే సరిపోయేది ఎవరన్నా మా టీచర్ ఆ రోజుల్లో ఒక మంచి ఆ రోజు టెర్లిన్ కొత్తగా వచ్చింది టెర్లిన్ టెరికాటన్ అప్పుడే వచ్చింది ఇప్పట్లో ఇప్పుడు టెర్లిన్ టెరికాటన్ అంటే వెరీ చీప్ ఇవాళ కాటన్ అయిపోదరా టెర్లిన్ షర్ట్తో ఒక గ్యాస్ తో దోత అప్పుడు దోతలు ఎక్కువ కట్టే టీచర్ ఒక మంచి దోతి కట్టుకొని వస్తే ఆ టీచర్ తన జీతంతో కాదు తనకు అదనంగా వేరే ఆదాయం ఉంటే తప్ప మంచి బట్టలు వేసుకునే స్థితి ఆ జీతాలు సరిపోకపోయింది ఒక సైకిల్ కనుక టీచర్ కుంటే అతని జీతంతో కాదు ఆ రోజుల్లో అతనికి ఆదాయం ఉంటేనే సైకిల్ కొనుక్కోగలిగింది అంటే వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా తల్లిదండ్రులు సంపాదించింది కావచ్చు ఇప్పుడు ఇన్ని ఈ మేరకు టీఏ డిఏలు 11వ పిఆర్సి లేదా తెలంగాణ మోడల్ రాష్ట్రం పిఆర్సి ఇప్పుడు వచ్చిన జీతం ఇవన్నీ కనిపిస్తున్నా వ్యవసాయ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి యునెస్కో రకరకాల వరల్డ్ ఆర్గనైజేషన్ సహకారంతో టీకాలు ఇవ్వడానికి కూడా పోలియో టీకాలు ఇంకా మనం ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భాలు మనకు తెలుస్తుంది పోలియో కానీ వ్యాక్సిన్ కానీ అన్ని రకాల టీకాలు కూడా కానీ మన ప్రత్యేకంగా ఏంటి అంటే టీకా వేసుకుంటే ఆ టీకా వేయించుకున్నట్టుగా ఉన్న సర్టిఫికెట్ మీద ఈనాటి ప్రధాని ఫోటో ఒకటి అంటే ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ఉందా లేదా వారి యొక్క ప్రచారానికి సంబంధించిందా అక్కడ అనేది వారి యొక్క చిత్తశుద్ధిని కూడా అక్కడ ఆలోచించాలి ఇదే టైంలో కేరళ నుంచి ఒక సామాజికవేత్త నేను 700 రూపాయలు పెట్టి వ్యాక్సిన్ కొనుక్కొని నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను మరి నాకు మీ ఫోటో ఎందుకు నేనేమి ఉచితంగా వేయించుకోలేదు కదా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు కూడా ఆ సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఎందుకని చెప్పి వాళ్ళ కోర్టుకు వెళ్ళినటువంటి పైనం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ వ్యాక్సిన్ గురించి ఏంటి అంటే వ్యాక్సిన్ మీ అందరికీ ఉచితంగా ఇచ్చాను కాబట్టి వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్లు నేను అనివార్యంగా పెంచాల్సి వచ్చింది అని చెప్తా ఉన్నారు కానీ గత సంవత్సర బడ్జెట్ లో వ్యాక్సిన్ కోసమే కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్లు కేటాయించింది పిఎం కేర్స్ అని చెప్పి ఒక దానికి ఏర్పాటు చేసి లక్షలాది కోట్ల విరాళాలు పిఎం కేర్స్ కి వచ్చాయి అసలు అవన్నింటినీ ఖర్చు పెట్టినా గానీ మనకు కూడా 4-5 విడతలుగా వ్యాక్సిన్ మిగులుగా ఉండేది కానీ వాడు అలా కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ ఆ కంపెనీలు ఎవరికి వాళ్ళు పోటీ పడి కోవిషీల్డ్ మంచిది కోవాక్సిన్ మంచిది ఇంకొకటి మంచిది ఇది వేసుకుంటే అది వస్తుంది అది వేసుకుంటే ఇది వస్తుంది అసలు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఏది వేసుకోవాలో కూడా అయోమయానికి గురి చేసి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే నెలలోపు వేయించుకోవాలి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే 3 నెలలు ఆగితే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రచారం ఒక అశాస్త్రీయంగా ఇవాళ ప్రజల మైండ్ తో ప్రజల ఆరోగ్యంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఆడుకొని కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు దాదాపు ఈ 7 సంవత్సరాల కాలంలో మిగిలిన అన్ని దేశాల కంటే కూడా అత్యధిక పన్నుని పెట్రోల్ డీజిల్ మీద వేసినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం
ఇంకా అందరికి కింది స్థాయి దాకా అది ఇంత తగిలినట్టు లేదా సగ ఒక్క ఉదాహరణ ఏంటంటే నేను 6 సంవత్సరాల నుంచి చిట్టకరి మండలంలో పనిచేస్తున్న కూలీల మీద వెళ్తాను 6 సంవత్సరాల క్రితం 100 రూపాయలు పంచితే నేను 2 రోజులు వెళ్ళి రావడానికి వచ్చేది గత సంవత్సరం ఒక రోజు మీద అర కోట వచ్చిందండి వెళ్ళడానికి వచ్చింది నేను మొన్న 100 రూపాయల నుంచి పెట్రోల్ పంచితే స్కూల్కి వెళ్ళి తిరిగి చిట్టకరిదాకా వచ్చేసరికి ఆ మొత్తం రిజర్వ్ లో పడినట్టుగా కనిపిస్తుంది నేను కోలేస్తున్నా పోనాను మళ్ళీ చిట్టకరి బంకులు మళ్ళీ 100 రూపాయలు కొట్టించుకుని 88 యూనిట్స్ వచ్చింది 100 రూపాయలు ఉపాధి మార్గాలపైన బాగా తీవ్ర ప్రభావం కూడా కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఐక్యమై భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి వైరస్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనేది ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు దీని దీటుగా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి WHO కూడా సరిపోనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకు సరిపోటం లేదు అంటే అమెరికా WHO ఇంకో దేశానికి ఏదో వత్తాస పలికిందని చెప్పి అమెరికా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇవ్వకుండా ఆపింది కాబట్టి ప్రత్యామ్నాయంగా అన్ని దేశాలకి ఐక్యంగా ఉంచుతూ అన్ని దేశాల యొక్క ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఒక ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఒక ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఇవన్న వ్యాక్సిన్ ని చూసినట్లయితే కొన్ని దేశాలలో ఆయా దేశ ప్రజలకి 4 సార్లు 5 సార్లు కూడా వేయడానికి సరిపోయేటువంటి వ్యాక్సిన్ ని నిల్వ ఉంచుకున్నాయి మరి భారతదేశంలో ఇంకా ఇవాళ 30-40% మించి ఇంకా వ్యాక్సిన్ పడలేదు అని చెప్పి 2022 నాటికి ఏమైనా మొత్తం వ్యాక్సిన్ వేయడానికి సాధ్యమవుతుందేమో అని చెప్పి भविष्य विषय मन भारत देश इपड़े वैक्सीन మన విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఏదైనా చెప్పాలి అంటే తల్లిదండ్రులు పిలిచినా రారు అనుకున్నాం కానీ వాళ్ళ 30-40% పేరెంట్స్ మార్నింగ్ మా స్కూల్ దగ్గరికి దింపుతున్నారు ఈవినింగ్ తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి పేరెంట్స్ అంటే కాస్త విద్య పట్ల వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధి పట్ల పట్టించుకునేటువంటి తల్లిదండ్రుల యొక్క విద్యార్థులు కూడా పిల్లలు కూడా మన దగ్గరికి విద్యార్థులుగా వచ్చారు కానీ చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే 22 సెలవులు ఉన్నాయి राष्ट्रव्याप्त మరి ఇవాల క్రూషియల్ ఒక 18 నెలలు దాదాపు ఒక 10 నెలలు ఆన్లైన్ క్లాసులు లేకుండా కూడా కాస్త వెసులుబాటుగానే ఇళ్ళ దగ్గర గడిపాం కొద్ది నెలలు 4-5 నెలలైనా కనీసం ఈ 4 నెలలు మనం కష్టపడి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని వాళ్ళకి రోజు రాయడం పెట్టడం చదవడం లాంటిది కనుక తప్పనిసరిగా పట్టించుకొని బాధ్యతతో కనుక చేస్తే మన హక్కుల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనం గడబెట్టితే మన రోడ్డు మీదకి పోరాటానికి పిలిపిస్తే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అనివార్యంగా మనతో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ 4 నెలలు మనం కష్టపడకుండా ఇంతమంది ఏంటి విసుగు ఇదంతా గోల ఏంటి అని చెప్పి గనుక మనం ఇప్పుడు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించాము అంటే ఇక భవిష్యత్తులో మన ఉపాధ్యాయ రంగాన్ని కాని విద్యా రంగాన్ని కాని ప్రభుత్వ విద్యా రంగాన్ని సమాజం నమ్మదు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ దిశగా ఆ చైతన్యం కలిగినటువంటి కార్యకర్తలుగా మనం ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మన పాఠశాలల్ని బాగు చేసుకునేటువంటి ఒక అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది ఆ దిశగా మనం నిబద్ధతతో ఏదైతే మన కమిట్మెంట్ మన సంఘం నేర్పిందో ఏ సామాజిక స్పృహ అయితే మనకు అందించిందో ఏదైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మనకి సంబంధాలు కలిగి ఉండాలని చెప్పిందో ఆ అవకాశాలన్నీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చాయి కాబట్టి
తప్పనిసరిగా ఆ దిశగా మనందరం ప్రయత్నం చేసి మన పాఠశాలని మనం కాపాడుకుందాం. ఇక రెండోది సోదర సంఘం ఈ మధ్య అవాకు చవాకులు బాగా మన మైండ్ సెట్ కూడా ఎలా మారుతున్నాయి అని కూడా చెప్పారు. ఒక చిన్న దశ మైండ్ సెట్ ఎందుకు మారుతున్నాయి అంటే ఇవాళ జీతాలు కరోనా అధినేత 60 కోట్లు ఖర్చు పెట్టి బుర్జ్ ఖలీఫాలో ఒక భవనం ఆమెకి కానుకగా ఇచ్చారట. 60 కోట్లు 60 కోట్లు కానుక ఆమెకి ఇచ్చారు అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంత మిగులుతుంది? ప్రాజెక్ట్ గురించి కూడా ఎందుకు ప్రస్తావన చేశారంటే లింక్ ఉంది దానికి కూడా. అదే టైంలో మన రాష్ట్ర మంత్రులు కొంతమంది ఆమెకి తోడుగా వెళ్ళి డిజిటల్ అయినడు లైఫ్ మీద కేసీఆర్ ముఖ చిత్రం చూపించడానికి ఆ బుర్జ్ ఖలీఫా మీద 70 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు డబ్బులు లేవు అనేది చెప్పే మాట ఉపయోగించే డబ్బులు ఏ విధంగా ఉన్నాయి? ఇంతవరకు ప్రపంచంలోనే ఆ బుర్జ్ ఖలీఫాలో రాజకీయవేత్తలు సినీ ప్రముఖులకి మాత్రమే భవనాలు ఉన్నాయి. ఎవరికి ఇలాంటి రాజకీయ వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే భవనాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు కూడా ఆ భవనంలోకి ప్రవేశం పొందారు. ఎందుకు చెప్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవాళ మన జీతాలు ఫస్ట్ తారీఖు రాకపోవటం కానివ్వండి, మన డిఏ బిల్లు పెండింగ్ లో ఉండటం కానివ్వండి, మన జీపీఎఫ్ లోన్లు ఫైనల్ సకాలంలో రాకపోవడానికి కారణం మన డబ్బులన్నీ తీసుకెళ్లి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టిన సందర్భంలో 3 రోజుల నుంచి మీరు టీవీలో అన్నింటిలో మీడియాలో చూస్తా ఉన్నారు. వరి విత్తనం ప్రహరీ అంటే సరిహద్దు దాటి ఎక్కడా కూడా ఆ షాప్స్ నుంచి బయటికి రావద్దు, వరి వేశారు అంటే వరిని మేము కొనం, మాకు ఇష్టం, మాకు సంబంధం లేదు మీరు వేస్తే అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే తెలంగాణ రాష్ట్రంలో భూములు సస్యశ్యామలమై నీరు బాగా ఇదయ్యి పంటలు బాగా పండించాలటం కోసం అని చెప్పి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ సాగర్ నీళ్లు కూడా విడుదల చేసిన తర్వాత